हाई अंडी अंदर की नमस्ते वेलकम टू मधु मधुरी मधु नेन माधुरी इवाल्टि मन वीडियो मेथी रोटी एला चेसुकोवालो चूपिस्तानु। मेंतिकूर लो क्यालरी फुड अंडी अलागे मेंतिकूर तीसुकोवडं वल्ल मनकि डयाबेटिक कंट्रोल अवुतुंदि ऐसाइट कूडा कंट्रोल अवुतुंदि इंका बोन स्ट्रेंथ कूडा पेंचुतुंदि अलागे नोटि दुर्वासन पोतुंदि अलागे मन डैजेस्टिव सिस्टम की अनु हार्ट कूडा चाला चाला मंचिदि। ఇన్ని లాభాలు ఉన్న మెంతి కూరతోటి రోటీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది। అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది। ఇక ప్రాసెసింగ్లోకి వస్తే ఇక్కడ నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను। కొలత కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, కొంచెం అటు ఇటు అయినా కానీ టేస్ట్ బాగోదన్నమాట। అలాగే మెంతికూర ఆకు 4 చిన్న కట్టలు తీసుకున్నాను, సన్నగా తురుముకొని ఇట్లా పెట్టుకోవాలి। మీకు వీలైనంత సన్నగా తురుముకోండి, అప్పుడే రోటీ పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఇందులో ఇప్పుడు సన్నగా తరిగిన మెంతికూర వేసుకొని 2 మినిట్స్ వరకు వేయించుకోండి। టూ మినిట్స్ తర్వాత హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాము। ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి। ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెసింగ్ అంతా చేసుకోండి। ఇందులో ఉన్న వాటర్ మొత్తం పూర్తిగా ఇగిరిపోయేంత వరకు వేయించుకోండి। చూడండి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి। అలాగే ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ఈ మూడు అసలు స్కిప్ చేయొద్దు। ఇక్కడ ఆనియన్ 1/2 కప్ తీసుకున్నాను, అలానే పచ్చిమిర్చి 3 తీసుకున్నాను, అల్లం 1/2 ఇంచ్ తీసుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మీకు వీలైనంత సన్నగా తరుగుకోండి। ఇప్పుడు ఈ గోధుమ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। వేసుకొని ఈ విధంగా కలుపుకోండి। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి। అలాగే 1/2 ఇంచ్ అల్లం తీసుకున్నాముగా అది మొత్తం సన్నగా తురుముకోండి। మీకు వీలైతే సన్నగా కట్ చేసుకున్నా గానీ పర్వాలేదు। ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వేయించి చల్లార్చి పక్కకు పెట్టుకున్న మెంతి కూర యాడ్ చేసుకోవాలి। ఇదంతా మొత్తం బాగా మిక్స్ చేయాలి। ఇలా మిక్స్ చేయటం వల్ల మొత్తం ఆ మెంతి కూర ఫ్లేవర్ మొత్తం పిండికి పడుతుంది। ఇప్పుడు ఇందులో వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి। చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి కనీసం 2 అవర్స్ నానబెట్టాలి, అప్పుడే మీకు సాఫ్ట్గా వస్తాయి రోటీ। 2 అవర్స్ తర్వాత ఒకసారి పిండి ముద్దను మళ్ళీ కలుపుకొని ఈక్వల్ సైజులో బాల్ షేప్లో చేసుకోండి। చూడండి రోటీ చేసుకోవడానికి మొత్తం ఈక్వల్ సైజు ఇట్లా చేసుకొని పక్కకు పెట్టుకోండి। ఇప్పుడు గోధుమ పిండి కొద్దిగా జల్లేసి చపాతీ కర్రతోటి రోటీ ప్రిపేర్ చేసేసుకోండి। చాలా గట్టిగా ఫాస్ట్గా వస్తాయి, కొంచెం నెమ్మదిగా వస్తుంది, ఎందుకంటే అందులో ఆనియన్స్ అను పచ్చిమిర్చి పీసెస్ ఉన్నాయి కదా, అవి అడ్డు తగిలి మీకు చేయటానికి కూడా రాదు। సో కొంచెం స్లోగా చేసుకోండి, మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఇంకా జాగ్రత్తగా చేసుకోండి। వీలైనంత సన్నగా చేసుకోండి।
ఈ రోటీ మీకు 24 అవర్స్ వరకు నిల్వ ఉంటుందండి. అలాగే ఈ రోటీ పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు కూడా తినవచ్చు. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రోటీ కాల్చుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ బాగా వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ రోటీ కాల్చుకోవాలి. ఇప్పుడు రోటీ రెండో వైపు తిప్పాలంటే పూర్తిగా ఒకవైపు కాలింది అనుకుంటేనే రెండో వైపు తిప్పండి. చూసారా చక్కగా కాలింది కదా. ఇప్పుడు రెండో వైపు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మీరు ఫస్టే ఆయిల్ వేసి కాల్చుకోవద్దు, మీరు ఒక సైడ్ తిప్పిన తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయండి. అప్పుడే మీకు రోటీ సాఫ్ట్గా ఉంటుంది. టూ సైడ్స్ ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయండి. ఈ రోటీకి కాంబినేషన్ పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మోస్ట్లీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలంటే పాలక్ పన్నీర్ అద్దరిపోతుంది అనమాట. ఇక ఫైనల్లీ మేతి రోటీ వాజ్ రెడీ. చూసారా ఎంత సింపుల్ ఎంత ఈజీగా. ఇక లేట్ చేయకుండా నేను చెప్పిన పన్నీర్ కాంబినేషన్ తోటి మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.